ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. వన్ ఇయర్ ఈ లిటిల్ క్వీన్ పేరు లాస్వికా ఆర్యా. ఎస్, ఈ అమ్మాయి ఒక వండర్ కిడ్. తన టాలెంట్ చూస్తే ఆర్యా ఆహా అద్భుత అని ఎవరైనా అనాల్సిందే. తమ పిల్లల్ని పొగిడితే ఆ పేరెంట్స్కి అంతకుమించిన గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. తేజస్విని గారు అలాగే వెంకటనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆర్య వాళ్ళ మదర్తో మాట్లాడదాం. అంటే తను గుర్తించగలుగుతోంది, గెస్ చేయగలుగుతోంది, నెంబర్ ఆఫ్ కార్డ్స్ తను ముందు ఇచ్చినా కూడా మీరు ఏది అడిగితే అదే గెస్ చేయగలుగుతుందని ఎప్పుడు మీరు చూసారు? 5 మంత్స్ ఉన్నప్పుడు ఫ్యాన్ అని చెప్పాను. ఫ్యాన్ మాట్లాడుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయండి అని చెప్పినప్పుడు తను ఫ్యాన్ వైపు చూసేది, లైట్ వైపు. అప్పుడు నాకు తెలీదు. సో అదే ఈవినింగ్ టైంలో ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పినప్పుడు ఫ్యాన్ చూసింది. సో ఓకే ఇది బాగుందని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నేను వెజిటేబుల్స్ చెప్పాను. ఒక 2 వెజిటేబుల్స్ చెప్పి ఇది ఇది అది అని చెప్పాను. బ్రింజల్ పొటాటో అని చెప్పాను. సో నెక్స్ట్ డే అడిగినప్పుడు సేమ్, ఓకే బ్రింజల్ అంటే ఐడెంటిఫై, నో నార్మల్ వెజిటేబుల్స్ ఇచ్చాను చేతికి. సో అవి గెస్ చేసింది. సో ఇదని కంటిన్యూ చేశాను, వెజిటేబుల్స్, యానిమల్స్, పార్ట్స్ ఆఫ్ బాడీ, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ చేశాను. సో 6 మంత్స్లో ఇలా ఈ జర్నీలో అప్పుడు మాకు ఇలా అవార్డ్స్ ఉంటాయి చిన్నపిల్లలకి టాలెంట్ని గుర్తించినప్పుడు అని చెప్పేసి అప్పుడు ఇంటర్నేషనల్కి వరల్డ్ వైడ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు లింక్ పంపించారు, ఆ లింక్లో కొన్ని అటెంప్ట్ అదే పంపించమని చెప్పారు. అవి పంపించగానే 45 డేస్ ప్రాసెస్ అయింది. అప్పుడు వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసి 45 డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు పంపించారు ఈ అవార్డ్స్. సూపర్ కదా. నిజంగా ఇప్పుడు ఆర్యా టాలెంట్ చూసి అందరూ ఆర్యా ఔరా ఆర్యా అద్భుత అంటుంటే ఒక మదర్గా మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్ కూడా. అంత చిన్న ఎప్పుడు గ్రాస్పింగ్ పవర్ త్వరగా గ్రాస్ప్ చేస్తుంది అన్నది చాలా గుడ్ కదా, అంటే గాడ్స్ గిఫ్ట్ అనే అనుకోవాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ తను. ఒకసారి చూద్దామా తనతో, అంటే తను ఏం గెస్ట్ చేస్తుంది చూద్దామా. రైట్, బటర్ఫ్లై. వావ్, సూపర్ సూపర్. ఏపీసీఎం జగన్ అరే, ఏపీసీఎం జగన్ ఎస్ చెప్పు. ఏపీసీఎం జగన్ ఏరి. ఓ వావ్, సూపర్. వావ్, లిప్స్ ఏమమ్మా, లిప్స్ ఎక్కడ ఉన్నాయి? లిప్స్ నో లిప్స్ ఏమి. వావ్, సూపర్. నిజంగా అసలు ఆర్యా గ్రాస్పింగ్ పవర్ నెక్స్ట్ లెవెల్. ఏమడిగినా చెప్పేస్తోంది. ఇప్పుడు అయితే ఆటలో పడిపోయింది. బట్ గెస్ట్ చేయమంటే మాత్రం ఏ సీఎం ఎవరు అన్నా కూడా తను సూపర్గా గెస్ట్ చేస్తోంది. వెజిటేబుల్స్, పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఇట్లా చాలా, అంటే మంత్స్ బేబీగా 5 మంత్స్కి ఏం తెలుస్తుంది పిల్లలకి అంటే ఏమీ తెలియదు. అమ్మని ఇంట్లో వాళ్ళని అట్లా చూసి నవ్వుతూ ఉండటం తప్పితే. అలాంటిది ఈ పాప ఒక వండర్ కిడ్గా మారింది అంటే పేరెంట్స్ ఎఫర్ట్ మాత్రం అది కూడా ఆసమ్ అని చెప్పొచ్చు. సో ఎన్ని చెప్తుందండి, అలా ఇన్ని చాలా కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పేస్తుంది ఆ అమ్మాయి అయితే? చెప్పేస్తుంది. 200-300+ కార్డ్స్ చెప్తుంది తను. 300+ కార్డ్స్ చెప్తుంది. సో ఒకటి ఒక కేటగిరీ ఒక కేటగిరీ చూస్ చేసుకొని చెప్తుంటే చెప్పేస్తుంది. సో ఇవన్నీ ఓల్డ్ అయిపోయాయి కదా, 6 మంత్స్ అప్పుడు చెప్పేసేదాన్ని. ఇప్పుడు కొత్తవి ఇన్సెట్స్ అని, మస్కిటోస్ అని, ఐ మీన్ ఇన్సెట్స్ అని, ఫ్రూట్స్ అని, ఇలా కొత్త కేటగిరీస్ నేను మార్చుతూ ఉన్నాను దాన్ని అలా గ్రాస్. 5 డేస్, 7 డేస్ అలా చెప్పేస్తుంది అనమాట ఈజీగా. సో ఎన్ని కేటగిరీస్ తను చెప్పగలుగుతుంది, ఏమేమి చెప్పగలుగుతుంది? ఇప్పుడు ఎన్ని కేటగిరీస్ అంటే గుర్తులే కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఫ్లాగ్స్ వస్తున్నాయి, ఇంకా ఫ్రూట్స్, ఇంకా స్క్వేర్స్, ఇంకా సీఎంస్, ఫ్రీడమ్ ఫైటర్స్, బాడీ పార్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఏం గుర్తులేవు. అలా చెప్తూ వెళ్తున్నాను కానీ ఇంకా ఆల్ఫాబెట్స్, ఫోనిక్ సౌండ్స్ అనేవి ఉంటాయి కదా, ఫోనిక్ సౌండ్స్, ఇంకా నెంబర్స్, 1 మ్యాంగో అంటే అవి పట్టేసుకుంటుంది నెంబర్స్, ఇంకా అలా
ఇంకా అలా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాను. పిల్లల్లో ఒక టాలెంట్ ఉంది అంటే అది గెస్ట్ చేయడమే కాదు, ఆ రకంగా ఎంకరేజ్ చేయాలంటే మనం చాలా పేషెన్స్ గా ఉండాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో తన కోసం మీ టైం మీరు ఎలా స్పెండ్ చేసేవారు? అంటే మంత్స్ బేబీ అంటే చాలా చాలా కష్టం అసలు చెప్పడానికి కూడా, వాళ్ళని మౌల్డ్ చేయడానికి కూడా. సో మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? ఎందుకులేని వాళ్ళే సరే జాగ్రత్తగా తీసి పక్కన పెడుతున్నారు వాళ్ళు. ఎందుకులేని వాళ్ళే ఓకే నువ్వు బాగా చేసావు అని చెప్పడం స్టార్ట్ చేశారు మమ్మీ కానీ ఎవరైనా ఎవరైనా సరే. సో అంత. ఎస్, అంటే మీ పాప గురించి అనే కాదు, ఒక యాజ్ ఏ మదర్గా మీరు చెప్పండి, అంటే పిల్లల్లో ఏం గుర్తించాలి అంటారు పేరెంటింగ్ అనేటప్పటికీ మీరు నేర్చుకునేది ఏంటి? అంటే మీ పాప ట్రైనింగ్లోనే, మీ పాపకు మీరు ఇస్తున్న ట్రైనింగ్లోనే కొన్ని కొన్ని మీరు తెలుసుకుని ఉంటారు కాబట్టి, సో ఏంటి ఏం చెప్తారు? ఒక మదర్గా ఏం చెప్తుందంటే, ఒక న్యూ మామ్గా చెప్తుంది ఏంటంటే, పేషెన్స్ అనేది చాలా అవసరం. ఒక మదర్ ఏం ఆలోచించాలంటే, ఈరోజు తినకపోతే నెక్స్ట్ డే అయినా తింటుందని ఉండాలి, కానీ ఈరోజు ఆకలేసేస్తుందేమో అని వాళ్ళకి డిజిటల్ అనేది అలవాటు చేసేయకూడదు ఏదైనా సరే. సో అందుకని నేనేం చూస్తాను, ఒక 2 అవర్స్ అవని 5 అవర్స్ అవని తనకు తినిపించడానికి 5 అవర్స్ అవుతుంది, అయినా తను తిందు. సరే అలానే నేను డిజిటల్ స్క్రీన్ ఎప్పుడు అలవాటు చేయలేదు. ప్రతి పేరెంట్ కూడా అదే అలవాటు చేసుకోవాలి. ఒక ఎంతో పేషెన్స్, లాట్స్ ఆఫ్ పేషెన్స్తో వెయిట్ చేసి మనం తినడానికి ఎంత కష్టపడతామో అంతే. ఇప్పుడు 0 to 6 years అనేది లైఫ్ స్పెన్. 0 to 6 years ఒక బేబీ ఏంటి అన్నది తన ఫ్యూచర్ నెక్స్ట్ 30 ఇయర్స్ అనేది చూస్తుంది, డిసైడ్ చేస్తుంది. సో అందుకనే మనము ఈ పేషెన్స్గా ఈ 6 ఇయర్స్ మనం ఎంత పేషెన్స్గా ఎంతగా ఉంటే మన బేబీని ఎంత ట్రైన్అప్ చేసుకుంటే ఎంత నాలెడ్జ్ని ఇవ్వగలిగితే ఇట్స్ ఓకే, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ రికార్డ్స్ ఇవన్నీ చూసాం కూడా. ఫస్ట్ రికార్డ్ తను దేనికి ఏ మంత్లో వచ్చింది? ఫస్ట్ రికార్డ్ అనేది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 6 మంత్స్లో వచ్చింది. వరల్డ్ వైడ్ రికార్డ్ బుక్ ఇంకా ఒకే చేయలేదు, ఇంటర్నేషనల్ కూడా అప్లై చేసాం. సో 2 ఒకేసారి ఒకే చేసాయని వచ్చేసాను అనమాట. సో ఒకే చేసేసరికి కొంచెం గ్యాప్ తీసుకున్నాము, ఇంకా రాలే, ఇంకా రావడానికి చాలా టైం, 9 మంత్స్లో వచ్చాయి. అవి రాకముందే ఇంకో 2 రికార్డ్స్ అప్లై చేసాం, ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్, ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్. సో అవి కూడా వచ్చేసాయి, 9 మంత్స్ కవచ్చి 6 మంత్స్కి ఇవ్వచ్చాయి. సో ఇప్పుడు తినే అచీవ్మెంట్ అంటే అట్ ద 1 ఇయర్ చాలా రికార్డ్స్ తను సొంతం చేసుకుంది, అఫ్ కోర్స్ మీ ఎఫర్ట్స్, తన గ్రాస్పింగ్ పవర్. సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ నుంచి మీరు తన పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ నేను జస్ట్ ఒక మదర్గా ఏం చేయాలో అవి చేస్తాను. తర్వాత ఇంకా తన అంటే దానికి ఒక గోల్ చూపిస్తాం, అంటే ఇది గోల్, ఆహా ఇది ఒక సెట్ చేస్తాం అన్నమాట, ఇది గోల్ ఇది ఇది అని చెప్తాము. సో తను అలా ఏ వేలో వెళ్తే అది నెంబర్ ఆఫ్ చూపిస్తాం, టూ చాయిస్ చూపిస్తాం, ఏ తన ఏ చాయిస్ ఆప్షన్స్ ఇస్తాం, ఏ తను ఏం చూస్ చేసుకుంటుందో అదే. మన పిల్లల్ని పొగుడుతుంటేనే మనకి తెలియలేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. సో మంత్స్లోనే మీ పాపకి ఇన్ని అప్రిషియేషన్స్, రికార్డ్స్ ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. మా పాప అంటే 6 మంత్స్లోనే ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ 2 రికార్డ్స్ ప్లేస్ వచ్చింది. తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తే 9 మంత్స్కి మళ్ళీ ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నెక్స్ట్ ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఈ 2 కూడా వచ్చాయండి. వితిన్ 1 ఇయర్లో 4 అవార్డ్స్ గెయిన్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది మేడం. సో అంటే నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? తను కూడా చిల్డ్రన్స్ డే రోజు పుట్టింది అని విన్నాము. యాక్చువల్లీ మా పాప ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే రోజు పుట్టింది, అంటే అక్టోబర్ 11th. మొన్న తన బర్త్డే కూడా అయింది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ అంటే 2022 అక్టోబర్ 11th పుట్టింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ డే వచ్చేసరికి 4 అవార్డ్స్ గెయిన్ చేసింది, అది ఇంటర్నేషనల్ లెవెల్లో, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తనకి పలానా చేయాలని గోలే మేము పెట్టదలుచుకోలేదు, వాళ్ళకి మేము నేర్పించే స్థాయి వరకు నేర్పిస్తాము, తర్వాత వాళ్ళు నేర్చుకొని వాళ్ళు బెటర్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. పిల్లలు, వాళ్ళ పెంపకం, వాళ్ళ భవిష్యత్తు, ఇదంతా కూడా పేరెంట్స్ యొక్క ఒక బాధ్యత. ఇందులో అమ్మది ఎంత పాత్ర ఉంటుందో నాన్న కూడా అంతే ఇంపార్టెంట్ రోల్. సో మీరు ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలానే యాజ్ ఎ పేరెంట్గా మిగతా వాళ్ళకి కూడా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ప్రతి పేరెంట్ కూడా ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న ట్రెండ్లో మొబైల్స్, టీవీస్, లైఫ్ ల్యాప్టాప్స్ అని, గేమింగ్ ల్యాప్టాప్స్ అని ఎక్కువ ఇస్తున్నారు. అవి లేకుండా మినిమం ఒక 10 ఇయర్స్ వరకు అలవాటు చేస్తే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అలాగే పిల్లలకి ఏంటంటే బిగిన్ మొదటి 2 ఇయర్స్లో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పవర్ అంటే నాలెడ్జ్ ఉంటుందండి. మనం ఏదైనా చెప్తే 1000 రెట్లు వాళ్ళు గెస్ చేయగలరు. సో దాన్ని క్యాచ్ చేసుకొని మొబైల్స్ లాంటివి ఎడిక్ట్ చేయకుండా మనం మంచి ఫుడ్డింగ్ ఇచ్చి ఇలాంటివి నేర్పితే మంచి నాలెడ్జ్, బెస్ట్ పొజిషన్కి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. సో ఈ పేరెంట్స్ అయితే వాళ్ళ అమ్మాయి విషయంలో ఎంత హ్యాపీగా ఉన్నారో, అలాగే ఒక పేరెంట్స్గా వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే,
ప్రతి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది మనం చిన్నప్పటి నుంచి గుర్తించి ఆ రకంగా ప్రోత్సహించడానికి మనం ముందు పేషెన్స్గా ఉండాలి. అలాగే కొంత టైం పిల్లల కోసం ఎఫర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సూపర్ కిడ్స్గా మారుతారు అంటున్నారు ఈ పేరెంట్స్.